ఇదాలా కూర్చో. ఏంటి ప్రసాదం, ఏంటి మంచి జోష్లో ఉన్నావు? లాస్ట్ ఇయర్ మీకు చెప్పినట్టు ఆఫీస్ పనులే మాత్రం కాకుండా ఇంకా ఎక్స్ట్రా చాలా పనులు చాలా చేశా సార్. ఎక్స్ట్రా పనులా? ఎక్స్ట్రా పనులు ఏం చేసావు? ఎంతగానో అబ్బో చాలా ఉన్నాయి. పేపర్లకు రాసుకోవచ్చా? పొద్దున 5 రూపా గుయ్యమని మోగే అలారం ఆపడంతో డే స్టార్ట్ అవుతుంది. చెప్పు ఇంకేం చేసావు? ఇంకా చాలా ఉన్నాయి సార్. చెప్పబోయ్యా, ఇదిగో ఏం రాసావు చదువుతాను. ఏంటి అంటు చదువుతావా? బట్టలు ఉంచుతావా? పిల్లలకి వేరు వేరు మెను రెడీ చేస్తావా? అయ్యో ఎన్ని పనులు చేసావా? ఇది నా నేను రాసుకున్న రివ్యూలా ఉంది. నేను కొట్టావే ఏంటి నా పనులన్నీ? లేదు సార్, నాదే రాసుకున్నాను. నా దినచర్య రాశాను సార్. అది అవునా? అవును సార్. మీ మెన్యూ కూడా ఇదేనా? ఇది మీ రొటీన్ కూడా ఇదేనా? అవునయ్యా, ఏం చెప్తాము, ప్రతి ఇంట్లో ఇంతే. ఈ ఆడాలంతా ఇంతేనయ్యా. వీళ్ళంతా నీలా మళ్ళయ్యా. అదేనయ్యా నరసింహ సినిమాలో రమ్యకృష్ణ టైప్ అనమాట. ఒక గదిలో కూర్చొని ఆ జమిన్ టీవీ లోగోలో కనిపించే సూర్యుని తప్ప ఆ బయట ఎప్పుడూ సూర్యుని డైరెక్ట్గా చూసిన వాళ్ళు కాదు. టీవీ అంటే గుర్తొచ్చింది ఐఫోన్. ఈ ఐఫోన్ చూసావు, దీన్ని యూజ్ చేసి కాదు అబ్యూజ్ చేసి ఎంతసేపు వాట్సాప్, ఫేస్బుక్, స్కైప్. అబ్బో ఒకటేంటి, ఇండియా గాసిప్, జపాన్లో జపాన్ గాసిప్, ఇండియాలో మనకి షోస్ వచ్చి పడిపోయినా వీళ్ళు సోషల్ మీడియా మాత్రం వదలరు. సరే మనకి మనం ధైర్యం చేసి వాళ్ళు ఉండే డోర్, వాళ్ళు ఉండే రూమ్ యొక్క డోర్ ఓపెన్ చేశామో వాళ్ళు నోర్ ఓపెన్ చేస్తారు. ఇలా తర్వాత జరిగే పరిణామాలు మన రాశి ఫలాల మీద ఆధారపడి ఉంటాయి. నిజమే సార్, ఫ్రస్ట్రేషన్తో సుసైడ్ చేసుకుందామని టోక్యో టవర్ వెళ్ళా, ఎత్తు జరుపుకోలేదు, స్కై ట్రీకి వెళ్ళా, డబ్బులు జరుపుకోలేదు. నీకు ధైర్యం జరుపులేదయ్యా, చూస్తుంటే ఏదో ఒకటి చేసుకునేలా ఉన్నావే. లాభం లేదయ్యా, నాకు తెలిసిన డాక్టరు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ తిమిరం గారు ఉన్నారు. తిమిరమా? అవునయ్యా కరెక్ట్గానే ఉన్నావు, తిమిరం. సరే డాక్టర్ తిమిరం దగ్గరికి వెళ్దాం పద. డాక్టర్ ఏంటయ్యా, నాకు మహేష్ బాబు ఎంట్రన్ సాంగ్ చేస్తా అని చెప్పి చివరికి మలయాళం సాంగ్ చేశారా? కాడే డాక్టర్ తిమిరం గారు. ఒక్క హలో 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 డాక్టర్ గారు అండి. చెప్పండి సార్. కొంచెం కడుపు నొప్పిగా సార్. కడుపు నొప్పుకుందా? కడుపు నొప్పుకుంటే హాస్పిటల్కి వచ్చి అపాయింట్మెంట్ తీసుకోండి, నేను ఇక్కడ బిజీగా ఉన్నాను. ఓకే సార్, అదిగా సార్. పెట్టండి పెట్టండి, బాయ్. ఏ బాబు ఏంటి అంటే నా ఇద్దరికి స్ట్రెస్ ప్రాబ్లమ్ సార్. ఇద్దరికి స్ట్రెస్ ప్రాబ్లమ్ సార్? ఇద్దరికి ఒకటే ప్రాబ్లమ్ సార్. స్ట్రెస్ అంటే కొంచెం టైం పట్టిద్దయ్యా. సరే ఓ పని చేయండి, రెండు ఫార్మ్స్ ఇస్తాను, ఫిల్అప్ చేసుకొని మీ డీటెయిల్స్ మొత్తం రాసేవ్వండి. ఓకేనా? అమ్మా మీరు ఏమో రెండు ఫార్మ్స్ తీసుకురా. బాబు మా కాంపౌండర్ ఇది. జపాన్ వాడు పెప్పరా సార్? కాదు, చైనా వాడు మిరియం. చైనా మాలా పనిచేస్తుందా నిజంగా? పనిచేయడం ఏంటి, దీనికి ఇంకా చాలా ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి తెలుసా? అబ్బో ఏమున్నాయి? ఏంటి? స్కానింగ్లు చేస్తుంది, ట్రీట్మెంట్లు చేస్తుంది, దీనిలో ఒక ఎడిషనల్ ఫీచర్ కూడా ఉంది. ఒకవేళ అబద్ధం చెప్పావు అనుకో, టాప్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చింది. సరే ఫార్మ్స్ ఏమో ఇదిగో ఈ ఫార్మ్స్ తీసుకెళ్ళి ఫిల్అప్ చేసుకున్నాడు. ఓకేనా? ఓకే సార్. వేరే పేషెంట్లు వస్తున్నారు. ఓకే సార్, వస్తాం. హలో డాక్టర్ గారు అండి, నా కాల్ చేశాను కదండి కడుపు నొప్పి గురించి. బాబు ఇక్కడ రాలను, హాస్పిటల్కి అపాయింట్మెంట్ తీసుకోవాలా? సార్ హాస్పిటల్కి రావాలని కొంచెం భయం సార్ నాకు. హాస్పిటల్ రావాలంటే భయమా? ఏ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఎలా వేస్తామే? పెట్టే ఫోన్ సార్. అదిగా సార్, పెట్టే పెట్టే.
మీడియం నెక్స్ట్ పేషెంట్ పిలువమ్మా. నరాలు వీక్ అయ్యే పనులు ఏం చేసేవారు నాకు అంత కట్టలేదు. ఇంటి పనులు డాక్టర్, ఇంటి పనులు. ఇంటి పనులు చేస్తే నరాలు వీక్ అవ్వవే డాక్టర్. ఆల్రెడీ నరాలు వీక్నెస్ అంటున్నారు, మళ్ళీ మీరు గట్టిగా లాగితే తెగేటట్టు ఉన్నాయి. నిజమేనయ్యో, ఒక పని చేయి, అసలు నరాలు వీక్నెస్ టెస్ట్ చేయి ఒకసారి. సరే, నీకు మందులు రాసిస్తాను. మందులు రాసించే ముందు ఒకసారి కొరియా టెస్ట్ ఒకటి చేయాలి. సరేనా? మా మిరియాని చూసి అలాడి చేసి. అలాగే డాక్టర్. మిరియాం, కొరియా టెస్ట్ ప్లీజ్. బాబు చెప్పండి డాక్టర్. ఒక్క సాంగ్కే నాలుగు నరాలు దిగిపోయి, నీకు మందులు రాసేయాలి. ఓకే, అవి వేసుకో. ఓకే, తీసుకెళ్ళు ఇది కూడా. హలో డాక్టర్, ఇన్ని మందులు రాస్తున్నారు సంక్రాంతి సర్కుల్ లాగా, ఎందుకు? అవునయ్యా, మళ్ళీ ఉగాది కానీ కలవం కదా. సరే ఇవ్వండి, తీసుకోవా. ఈ మందులు భోజనానికి ముందు ఒక డజన్, భోజనం తర్వాత ఒక డజన్ వేసుకో. సరేనా? ఇన్ని మందులు వేసుకుని భోజనం ఏం చేయాలనిపిస్తుంది డాక్టర్? సరే, ఏదో నాకు పీసీ తగ్గాడు. పీసీ అడిగే సరికి మీరు ఒంట్లో ఉన్న నరాలన్నీ యాక్టివేట్ అయినట్టున్నాయిగా, మొత్తం పోయింది. సరే, నెక్స్ట్ పేషెంట్ బిల్ వాడి దగ్గర కొంచెం ఎక్కువ గుంజుదాం. ఈడీ కూడా నెక్స్ట్ పేషెంట్ రామా. ఏంటి యా చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లం అడుగుతాయా డాక్టర్? నేను నా దగ్గర నువ్వు వచ్చి రెండు ప్రాబ్లం అడుగుతావు డాక్టర్? హాస్పిటల్ ఇది, మర్చిపోయింది సార్. ఏంటి ఇంతకు నీ ప్రాబ్లం ఏదో చెప్పు. అదే సార్, మర్చిపోతూ ఉంటాను. అవును సార్, అర్థమవుతానే ఉంది. ముందు నాకు ఫీజు ఇస్తే తర్వాత ట్రీట్మెంట్ మొదలట. మరి బాగా తగ్గాలి సార్. ఎంత? రెండు వేలేనా? వెరీ గుడ్. తగ్గాలి సార్, జాగ్రత్తగా చూడండి. సరే సరే సార్. ఇప్పుడు చెప్పండి, ట్రీట్మెంట్ ఏంటి, ప్రాబ్లం ఏదో చెప్పమ్మా. మతి మార్పు సార్, అన్నీ మర్చిపోతూ ఉంటాను. దానివల్ల ఈ మధ్య నా జాబ్ కూడా పోయింది. జాబ్ కూడా పోయిందా? అవును సార, పక్కో టైం షీట్ మూడు నెలలు రాశారు నాదనుకుని, వాడికి మండింది, నన్ను జాబ్లోంచి తీసేశారు. మరీ ఎక్కువైనట్టుందిగా, పని కాస్త గురించితే పోతేమో. సరే, నాకు ఫీజు చేస్తే నేను ట్రీట్మెంట్ చేస్తాను. ఫీజు ఎంత సార్? నాలుగు వేలేనా? నాలుగు వేలు. వెరీ గుడ్ డాక్టర్. పేషెంట్ మోసం చేస్తున్నారు డాక్టర్. ఏ, ఆ చైన వాడిని నాకు మోసం చేయాలా? మూసుకొని మూలక చార్జింగ్ పెట్టుకోబో. హలో, ఇది ఇక్కడ ఉన్న దగ్గర నుంచి ప్రశాంతంగా నన్ను మోసం కూడా చేసుకోలేదు. బాబు, ఎప్పుడు పోయింది ఇంతకు నీ జాబు? జాబా? ఎవరు సార్? బాబు, వీడి మోసం కోసం మర్చిపోతున్నాడుగా. అవును సార్, మర్చిపోతున్నాను సార్. బాబు, ఇప్పుడే నీకు మంచి మార్పు అని చెప్పావు.
అవును సార్ మర్చిపోతుంది సార్ అది కూడా. సరే అయితే నా ఫీజు చేస్తే నేను ట్రీట్మెంట్ మొదలు పెట్టాను. ఫీజు ఎంత సార్? 6000 6000. 6000 బాబు ఆ జేబు కాదు ఈ జేబులో. సార్ ఉన్నాయి 4000 ఉన్నాయి సార్. 4000? అవును సార్. అయిపోయినాయి మొత్తం గుంజేసినాం గాడిలోని. మీరేమో పెట్టుకొని ఛార్జింగ్ కాదు కానీ ఈరోజు ట్రీట్మెంట్ సార్ నాకు తొందరగా. ఏంది ఎలా ఉంది ఇప్పుడు? అంతా బాగా కాన్ఫిడెన్స్ పెరిగింది సార్. అన్ని గుర్తొస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు జరిగినవి అయితే బాగా గుర్తున్నాయి సార్. పొద్దున్నే నిద్ర లేచి నాకు మతి మార్పు తగ్గాలి అని హాస్పిటల్కి వెళ్దామని డిసైడ్ అయ్యి ఏటీఎంకి వెళ్ళి 10000 డ్రా చేసుకుని వచ్చాను సార్. ఈ జేబులో పెట్టుకున్నాను. ముందు 2000 తర్వాత 4000 మళ్ళీ ఇంకో 4000 మొత్తం నా దగ్గర ఉన్నాయంతా మీకు ఇచ్చేసాను సార్. అవును సార్. ఇందులో ఉన్నాయి సార్ చూడండి సార్. ఇవే నా డబ్బులు. అది నా ఎవరు రా సంపూర్ణంగా కట్ట పెట్టాడు కదా నాకు మొత్తం పేమెంట్ అండి పోయి. సరే నెక్స్ట్ పేషెంట్ వెళ్ళు. ఎక్కడ పేషెంట్ డాక్టర్? ఎంతమంది వస్తారు మన దగ్గరికి? అయిపోయారు. ఇంకా పేషెంట్ లేరా? డాక్టర్ పేషెంట్లు లేక పేమెంట్లు లేక అడుగుతున్నాం ఇక్కడ మనం. సరే ఒక పని చేయి, ఆ కడుపు పేషెంట్ అని ఒక కాల్ చేశారు కదా వాడి కలుపు. హలో బాబు నేను డాక్టర్ మాట్లాడుతున్నాను. ఆ డాక్టర్ గారు చెప్పండి. ఏంటి తగ్గదు అన్నావు కదా కడుపు నొప్పని, హాస్పిటల్కి రా మరి నిన్ను అయితే ఒక పని చెయ్యి, పేటిఎం చేసామా నాకు? ఎంత ఇవ్వమంటారు సార్? ఒక 5 కేసి. ఓకే సార్. చేసావా? డన్ సార్. ఓకేనా? ఓకేగా. సరే అయితే మరి నేను నీకు ప్రాణిక్ హీలింగ్ చేస్తానమ్మా. ఓకే సార్. ఓకేనా? రెడీరా? రైట్ సార్. ఇప్పుడు చూడమ్మా తగ్గిందేమో. ఇప్పుడు పెరుగు సార్. ఇప్పుడు ఇప్పుడు చూడు. ఇప్పుడు ఇప్పుడు ఓకే సార్. అమ్మాయ్యా ఇది బాధకేస్తా మన దరిద్రం అంతా వదిలిందయ్యా. ఓకే ఆ స్ట్రెస్ పేషెంట్ పిలిస్తే మనం సో వాళ్ళని చూసేసి వెళ్ళిపోదాం. స్ట్రెస్ పేషెంట్ ఫామ్ ఫిల్ చేసి పెట్టారండి. తీసుకోండి సార్ ఫామ్స్. ఓకే చెప్పండి ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. అదే సార్ ఫుల్ స్ట్రెస్ సార్. స్ట్రెస్సా? స్ట్రెస్ గురించి అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారంటే. అబ్దుల్ కలామా? ఆయనకేంటి సార్? ఆయనకి ఏమన్నా పెళ్ళయిందా పిల్లలా? ఆయన ఎన్నైనా చెప్తారు. ఓ పెళ్లి ప్రాబ్లం అది? పెళ్లిలో ఏం ప్రాబ్లం ఉంటాయో నాకు అర్థం కాదు. అంటే ఇంట్లో పనులు ఎక్కువ పెళ్ళి సార్. ఇంట్లో పనులా? ఇంట్లో పనులు ఏం చేస్తున్నారా మీరు? అంటే అంట్లు తోమడం. అంటు తోటదే మీ దొంపలదే మా ఒక్కటో పుట్టి అంటు తోగుతారా? అదే నన్ను చూడండి మా ఇంట్లో అంటు తీసి అక్కడ పెట్టడం తెలుసా మీకు? అబ్బా అదే లేవయ్య అప్పుడప్పుడు ఏదో మా ఆవిడ ఒంట్లో బాగాలేనప్పుడు ఒకటి ఉంటుంది సార్ అంటు తోవాను. బిర్యానీ నచ్చిన నిజం చెప్పి నాకు ఒప్పుకోనట్లేదు. అదే లేవయ్య ప్రతిరోజు అంటు నేనే తోగుతాను మా ఇంట్లో. ఏ అంటు తోవడం మన ప్రాబ్లమా? దున్నపోతలాగా ఉన్నారు రాత్రి వ్యక్తిని అంటు తోవలేరా ఉదయం లేచి? అది అర్థం కాదు డాక్టర్. మీరు అనవసరంగా ఇంట్లో విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని టెన్షన్ పెంచుకోవద్దండి. నిజమేనయ్యా. చూడయ్యా ఇప్పుడు అంటు తోవడం అనేది పని కాదయ్యా. ఇప్పుడు ఎలా మీరు జిమ్కి వెళ్ళారు కదా ఉదయాన్నే. ఉదయాన్నే లేచిన తర్వాత అంటు తోవడం అదే ఫిజికల్ ఎక్సర్సైజ్ కదా ఉంటుంది. ఓకే సార్. ఆట అనుకూలంగా ఉంటుంది. అర్థమైందా? అంతే కదా. కాదు సార్ ఇంట్లో బట్టలు కూడా ఉడుకుతున్నాను సార్. మీ తప్పదేగా ఇంట్లో బట్టలు కూడా ఉతుకుతున్నారా? అసలు మగ పూట కూర్చు మీరు ఏం పనులు అంటే ఏం లేవనుకుంటా కదా నాకు అర్థం కాదు. బట్టలు తొడగా నాకు నన్ను చూడు బట్టలు కాదు కదా కనీసం నా బట్టలు నేను ఐరన్ కూడా చేసుకోను తెలుసా మీకు? అదే లేవయ్యా ఐరన్ చేసుకుంటాను నా బట్టలు నేనే. బిర్యం అయ్యా దీన్ని ఎప్పుడు తగలెట్టాను.
బట్టలు కూడా నేనే ఉతుకుతాలే కానీ ఇప్పుడు అయితే నాకు అర్థం కాదు, నాకు తెలియ అడుగుతాను బట్టలు ఉతకడం ఏముంది మీకన్నా ఇది వాషింగ్ మెషిన్ లేకపోతే అదే ఉతికింది కదా, తీసుకెళ్లి దండాలు ఆడటం కదా, ఈ మాత్రం దానికి స్ట్రెస్ అని పేరు పెట్టి డాక్టర్ చుట్టూ తిరగటాను మాకు స్ట్రెస్ పెంచడానికి కాబట్టి. అయినా నాకు తెలియ అడుగుతాను ఈ అంటు తవ్వటాలు బట్టలు ఉతకటాలు ఇలాంటి పనులు చేయడం వాళ్ళు ఎవరైనా ఉంటారు నువ్వు చూపించు ఉంటే ఒక సచేతరాత మనం ఎవరు చేతులు ఎత్తారే ఓ లేడీసా అయితే ఓకే అమ్మ పిలుస్తుందా నాకు అప్పుడు ఆకలేట్లేదు కానీ భోజనానికి తర్వాత వస్తాను చెప్పు వీడికి గట్టిగా ఏం మాట్లాడాలి మెల్లగా మాట్లాడాలి తెలుస్తా ఏదే అలా చూస్తున్నారు తడగడం అంటే మీరు అనుకునేది కాదు మా అమ్మాయికి దెబ్బ తగిలితే గుండు పడింది దానికి డ్రెస్సింగ్ అది చేయాలి. వినియం నువ్వు ప్రధానికి రియాక్ట్ అవ్వక చిరాకుంది. అదేనయ్యా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ చిన్న చిన్న అంటు లోటాలు బట్టలు వదటాలు ఇవన్నీ చేయటయ్యా చేయించే స్ట్రెస్ తగ్గింది చేయకుండా ఒకసారి ఉంచుకోండి మీకు అర్థమైంది అసలు స్ట్రెస్ అంటే ఏంటో చూపిస్తారు మీకు అర్థమైందా. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇంట్లో పని చేసుకుంటూ మీరు స్ట్రెస్ అయ్యి తగ్గించుకుంటామన్నది అర్థమైందా. నాకు ఇంటి దగ్గర పని ఉంది మా అమ్మాయికి కొంచెం పుండుకి డ్రెస్సింగ్ చేయాలి. అమ్మో ఈ వినియం నేను ఎప్పుడో పెట్టుకుని తగలేట చూసావు కదా మన సగం డాక్టర్ గారికి కూడా తప్పలేదు ఇంట్లో పనులు చేయడాలు అంటు తోడాలు బతుకడాలు మొట్టి కూడా అడుగుతున్నారు ఇంట్లో చూసావా. అయినా మనకి పనులు ఇచ్చేది ఆడవాళ్ళు ఎందుకో కాదయ్యా మన స్ట్రెస్ తగ్గించడానికి మన గురించి ఆలోచించే దేవతలు అయ్యా వీళ్ళు దేవతలు. మహిళా మహిళకు వందలాది వందనాలు.